ఈనెల 11న సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జరగనుంది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా ఇప్పటికే సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ A8 గా చేర్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు కేసు ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రాబోతుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ జరపబోతుంది. హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలంటూ సునీతారెడ్డి ప్రశ్నించారు. సుప్రీంకోర్టు రేపు 11వ తేదీన ఈ యొక్క పిటిషన్ పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలోనే దీనికి సంబంధించినటువంటి విచారణ వచ్చినప్పుడు సిబిఐకి సంబంధించినటువంటి వాదన ఏంటి, సిబిఐ ఏమంటుంది, సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. సిబిఐ ఒక అఫిడవిట్ ని కూడా దాఖలు చేసింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆ అఫిడవిట్ లో పేర్కొంది. తర్వాత అవినాష్ రెడ్డికి సంబంధించి ఏదైతే వివేక హత్యకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలే కుట్ర చేశారు, రాజకీయ వైరంతోనే వివేక హత్య జరిగిందని కూడా సిబిఐ తన పిటిషన్ లో పేర్కొంది. తన కౌంటర్ లో గుండెపోటు అంటూ కట్టుబెట్టారు. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. వివేక వెంట కార్ లో ప్రయాణిస్తూనే నిందితుడు సునీల్ కి చేశారు. ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ కూడా ఉన్నాడు. వివేక హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సూత్రధారులు అంటానికి అన్ని ఉన్నాయని కూడా ఆ పేరుతో సిబిఐ పేర్కొంది. అంతేకాకుండా వివేకానందరెడ్డికి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డికి రాజకీయ విభేదాలు ఉన్నాయి. తర్వాత రాజకీయ విభేదాల కారణంగానే వివేకకు వ్యతిరేకంగా కుట్రకు తరలేపారు. 2017లో పులివెందుల నుంచి ఎమ్మెల్సీ సీటు శివశంకర్ రెడ్డికి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కోరారు. కానీ వివేకానందరెడ్డికి ఆ సీటు ఇవ్వడంతో ఆయనపై పగబెట్టుకున్నారు. ఎన్నికల్లో వెన్నుపోటు పరిచారు, ఆయన ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గానీ, శర్మలకు గానీ, విజయమ్మకు గానీ ఇవ్వాలని వివేకానందరెడ్డి కోరారు. వివేకానంద హత్యకు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి కుట్ర చేశారు. కుట్రలో భాగంగా వివేకకు చాలా కాలంగా సన్నిహితంగా ఉంటున్నటువంటి గంగిరెడ్డిని రంగంలోకి దింపారు. తరచూ తన్ను తిడుతున్న కారణంగా వివేకపై గంగిరెడ్డి కూడా కోపం పెంచుకున్నారు. వివేకను హత్య చేసేందుకు సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దత్తగిరి, గంగిరెడ్డి వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేశారు. అప్రూవర్ గా మారినటువంటి దత్తగిరి హత్యకు సంబంధించినటువంటి అన్ని కీలక విషయాలను కూడా వెల్లడించినట్టుగా సిబిఐ తన అఫిడవిట్ లో పేర్కొంది. సో ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని రేపు 11వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏం తీర్పిస్తారని చూడాల్సి ఉంటుంది. దీని మీద తర్వాత ఉత్కంఠ